ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. ఎలాగైనా ఎన్నికలు పెట్టాలని ఎన్నికల కమిషనర్ చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తన వాదనకే కట్టుబడి ఉండడంతో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అయిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు టైంలో ఎన్నికల కమిషనర్ పదవి ఇచ్చారు. 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవలసి ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం సిద్ధపడలేదు. కాబట్టి తాను కూడా మెదలకుండా కూర్చున్నారు. చివరకు కోర్టు 3 నెలల్లో ఎన్నికలు పెట్టాలని సూచించినా అప్పట్లో చంద్రబాబు కానీ నిమ్మగడ్డ సీరియస్ గా తీసుకోలేదు. శాసనసభ సాధారణ ఎన్నికల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. ఆ తర్వాత కొంతకాలం నిమ్మగడ్డ వివాదంలోకి రాలేదు. తదుపరి బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఒక తీర్పు వెలువడిన తర్వాత అప్పట్లో హైకోర్టు స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి తగ్గట్లుగా జగన్ ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధపడింది. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవ ఎన్నికలు కావడాన్ని తెలుగుదేశం కానీ మరికొన్ని పక్షాలు కానీ జీర్ణించుకోలేకపోయాయి. చిన్న చిన్న వివాదాలను ఘర్షణలు కూడా భూతద్దంలో చూడడం ఆరంభించాయి. మొదట నిమ్మగడ్డ పద్ధతిగానే ఏకగ్రీవ ఎన్నికలన్నింటికీ కూడా ఓకే చేశారు. ఆ తర్వాత సడన్ గా ఆయన టీడీపీ ట్రాప్ లో పడ్డారేమో అనిపిస్తోంది. అప్పటికే ఎన్నికలు రద్దు చేయాలనో వాయిదా వేయాలనో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన ఎన్నికల కమిషనర్ కు లేఖ కూడా పంపించారు. అంతే, నిమ్మగడ్డలో మార్పు వచ్చింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా, ప్రభుత్వానికి ఒక్క మాట చెప్పకుండా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందన్న ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ అలా చేశారని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిమ్మగడ్డకు ప్రభుత్వానికి మధ్య పలు వివాదాలు నడిచాయి. ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వంలోని వారి పైన పలు ఆరోపణలు చేస్తూ కేంద్రానికి పంపిన ఒక లేఖను మొదట తనది కాదని చెప్పిన నిమ్మగడ్డ ఆ తర్వాత టీడీపీ వారిని రక్షించడానికి అన్నట్లుగా తానే ఆ లేఖ రాశారని చెప్పుకొచ్చారు. తద్వారా తన ప్రతిష్టను ఆయన పణంగా పెట్టి టీడీపీని కాపాడే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం కలిగింది. ఆ లేఖలో ఉన్న భాష అంత అధ్వానంగా ఉంది. మరి దానిని ఆయన ఓన్ చేసుకోవడం అంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సిగ్గు చేయడం వ్యవహారంగా పలువురు భావించారు. ఆ లేఖ ఎక్కడ తయారైందన్న దానిపై జరుగుతున్న విచారణ మీద కూడా నిమ్మగడ్డ స్టే తెచ్చుకోగలిగారు. ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 3 ఏళ్లకు పరిమితం చేయడం ద్వారా నిమ్మగడ్డను వదిలించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించినా న్యాయ వ్యవస్థ సహకరించలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ నియమించే అధికారమే లేదని చిత్రమైన తీర్పునిచ్చింది. న్యాయ వ్యవస్థ ద్వారా మళ్లీ నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఆ తర్వాత ఒక పద్ధతిలో ప్రభుత్వంతో సత్సంబంధాలు నిలిపి ఉంటే ఇబ్బంది ఉండేది కాదేమో. మళ్లీ గేమ్ ఆరంభించారు. సడన్ గా స్థానిక ఎన్నికలు పెడతామంటూ హడావుడి మొదలు పెట్టారు. గత మార్చిలో 10 కరోనా కేసులు కూడా లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు 1000 కేసులు నమోదవుతుంటే ఎన్నికలు పెట్టాలని భావిస్తున్నారు. సహజంగానే టీడీపీ అందుకు మద్దతు ప్రకటించింది. కానీ ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని స్పష్టం చేసినా కమిషనర్ తన పంతం వేడడం లేదు. ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెడతానని ఆయన ప్రకటించారు. సాధారణంగా ముందు ప్రభుత్వం ఏ మేరకు అందుకు సిద్ధంగా ఉందో తెలుసుకుని ఆ ప్రకారం ఎన్నికల కమిషనర్ వ్యవహరించాలి. కానీ నిమ్మగడ్డ తన సొంత సామ్రాజ్యంలో ఇష్టం వచ్చిన నిర్ణయాలు చేయడం మొదలు పెట్టారు. తాను చెప్పిన దానికి అంగీకరించకపోతే గవర్నర్ కు ఫిర్యాదు చేయడం, మళ్లీ హైకోర్టుకు వెళ్లడం చేస్తూ ఉన్నారు. ఆ పరిణామాలు ఏమవుతాయో చెప్పలేం. కానీ ఇక్కడ ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మార్చి ఆఖరకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగుస్తోంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత వీలైతే అంత బదనాం చేసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా లబ్ధి చేయాలన్న కుట్రతోనే ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని వైసీపీ అనుమానిస్తోంది. అదే విషయాన్ని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పారు. అందులో వాస్తవం ఉందేమో అనుకోవడానికి తగినట్లుగానే నిమ్మగడ్డ చర్యలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. అయినా ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల కోడ్ అమలులో పెడతానని ఆయన ప్రకటించేశారు. ఒకవైపు తెలంగాణలో చూడండి, ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం సమన్వయంతో పనిచేసుకుపోతున్నారు. ప్రతిపక్షాలు ఇక్కడ విమర్శలు చేసినా ఎన్నికల కమిషనర్ వాటిని సీరియస్ గా తీసుకోలేదు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రకటన, ఆ వెంటనే నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ ఆరంభమయ్యాయి. మరి నిమ్మగడ్డ థియరీ ప్రకారం హైదరాబాద్ లో 4 వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ ప్రస్తావన ఎందుకు రాలేదు? ఏపీలో మాత్రం 4 రోజుల ముందే కోడ్ అమలు చేస్తారనే అనడంలో ఆంతర్యం ఏమిటి? ఇదే కుట్రంటే. నిజంగానే ఫిబ్రవరిలో ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు పెట్టదలిస్తే జనవరి నుంచి కోడ్ పేరుతో ప్రభుత్వం ఏ పని చేయకుండా అడ్డుకుంటారన్నమాట. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైనా గొడవలు జరగవచ్చు. వాటన్నింటినీ కూడా వైసీపీ ఖాతాలు వేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయవచ్చు. పంచాయతీ ఎన్నికల తర్వాత మళ్లీ మున్సిపల్ మండల ఎన్నికలు జరుపుతానని ఆయన ప్రకటించే అవకాశం కూడా రావచ్చు. అప్పుడు మళ్లీ కోడ్ కొనసాగిస్తారు. ఈ రకంగా 3 నెలల పాటు ఏపీలో అసలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొత్త పనులు కూడా ఏమీ చేయకుండా ఉంచడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న కుట్ర ఉండవచ్చు. ఇదే పలువురి సందేహం కూడా. గత మార్చిలో నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు రాష్ట్రాన్ని ఆయన కాపాడారని బ్యాండ్ వాయించిన టీడీపీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని అంటున్నారు. ఇన్ని 1,00,000 కేసులు వచ్చాయి, 1,000 కేసులు నిత్యం నమోదవుతూ ఉన్నాయి, ఇప్పుడు ఎలా అని ఎవరైనా అడిగితే బీహార్ ఎన్నికలు జరగలేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి గుజరాత్ లో పంచాయతీ ఎన్నికలు 3 నెలలు వాయిదా ఎందుకు పడ్డాయి అన్నది మాట్లాడారు. ఢిల్లీలో 3వ కరోనా వేవ్ వస్తుందని కూడా భయపడుతూ ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అనేక పట్టణాల్లో కరోనా నేపథ్యంలో మళ్లీ కర్ఫ్యూలు ఎలా పెడుతున్నారు. యూరోప్, ఉత్తర అమెరికా దేశాలలో అనేక చోట్ల మళ్లీ
మళ్లీ లాక్ డౌన్ లో విస్తరిస్తున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడాలి. ఒకప్పుడు కరోనా కేసులు లేకపోయినా నిమ్మగడ్డ ఏపీ రక్షకుడని ప్రచారం చేసిన వారు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇప్పుడు ఇన్ని వేల కేసులు ఉంటే ఎన్నికలు ఎలా పెడతామని అడగాలి కదా. అలా చేయకపోతే ఎన్నికలకు వైసీపీ భయపడుతోంది. దిక్కుమాలిన ఆరోపణలు చంద్రబాబు యనమల వంటి వారు చేస్తూ ఉన్నారు. దీనిని బట్టే నిమ్మగడ్డకు టీడీపీ నేతలకు రహస్య బంధం ఉందన్న సంశయం ఏర్పడుతుంది. ఇక గతంలో పార్కహైత్ లో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయినప్పుడే నిమ్మగడ్డ రాజకీయ దురుద్దేశంతో ఉన్నారని వెల్లడైంది. ఆ తర్వాత టీడీపీ వారు రాసిన లేఖను ఓన్ చేసుకోవడం ద్వారా ఆ అభిప్రాయాన్ని మరింత బలపరిచినట్లయింది. ఇప్పుడు నిమ్మగడ్డకు టీడీపీ వంత పాడడాన్ని బట్టి వారి మధ్య ఎంత దృఢమైన బంధం ఏర్పడిందో తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తి స్థానిక ఎన్నికలకు నిష్పక్షపాతంగా నిర్వహిస్తారా అన్నది సందేహమే మరి. అందుకే ప్రభుత్వం నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసే వరకు వేచి ఉండాలని భావిస్తోంది. కానీ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో నిమ్మగడ్డ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వగలిగితే అప్పుడు ఆయన వాదనలతో సహేతుకత ఉందా లేదా అన్నది నిర్ధారించవచ్చు. 2018 ఎన్నికల్లో జరగవలసిన తరుణంలో ఎందుకు ఎన్నికలు పెట్టలేదు? అప్పుడు కూడా ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు పెట్టి ఉండాలి కదా. కేంద్రానికి రాసిన లేఖ విషయంలో 2 సార్లు 2 రకాలుగా ఎందుకు మాట్లాడారు? ఆయన కరోనా కేసులు దాదాపు లేనప్పుడు ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారు? అప్పుడు కనీసం ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడం తప్ప కాదా? తనను కమిషనర్ పదవి నుంచి తప్పించినప్పుడు కోర్టులలో వాదించడానికి కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వేయించేశారు? అవి ఆయన సొంత డబ్బా లేక ఎవరైనా ఇతరులు ఖర్చు చేశారా? ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ పెరుగుతున్న సంగతి నిమ్మగడ్డకు తెలియదా? ఒకసారి చీఫ్ సెక్రటరీ ప్రభుత్వం తరఫున లేఖ రాసిన తర్వాత కూడా వివాదం కొనసాగించడం సరైనదేనా? ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని అనుకుంటే 3 నెలల ముందుగా ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టవలసిన అవసరం ఉంటుందా? అంటే పరోక్షంగా ప్రభుత్వంపై పతనం చేయాలను, ప్రతిపక్ష టీడీపీకి ఉపయోగపడి అధికారంలో ఉన్న వైసీపీని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతోనే ఆయన చర్యలకు దిగడం లేదని మనస్సాక్షిగా చెప్పగలరా? ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వరు. ఎందుకంటే ఆయన వద్ద జవాబు లేదు కాబట్టి. రాజ్యాంగ సంస్థలో పనిచేసే వ్యక్తి గౌరవప్రదంగా ఉండాలి. ఆయనను మంత్రి కొడాలనాని వంటి మంత్రులు తీవ్రమైన పరుష భాషలో విమర్శించడం సమర్థనీయం కాదు. అయినా రమేష్ కుమార్ చర్యలు కూడా అందుకు దోహదపడుతున్నాయి. ప్రభుత్వాన్ని నిత్యం కవ్వించడం ద్వారా ఏదో ప్రయోజనం ఆశిస్తున్నారా? ఇందులో ఏమైనా కుట్ర ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి. సాధారణంగా ఓ ఐఏఎస్ అధికారి తాను రిటైర్ అయిన తర్వాత అందరి గౌరవ మన్ననలు పొందాలని ఆశిస్తారు. కానీ నిమ్మగడ్డ మాత్రం మరే రాష్ట్రంలో ఏ ఎన్నికలు కమిషనర్ వ్యవహరించిన రీతిలో ప్రభుత్వంతో నిత్యం సున్నం పెట్టుకుని రాజకీయ లక్ష్యంతో పనిచేస్తున్నారనిపిస్తోంది. దీనివల్ల ఆయనకు అప్రతిష్ట వస్తుందని తెలిసినా ఆయన కుట్రపూరితంగానే ముందుకు వెళ్లాలని యోచించడం దురదృష్టకరం. బహుశా ఆయనకు అలాంటి నిస్సహాయ స్థితి తెలుగుదేశం పార్టీ సృష్టించగలిగిందా ఏమో, అలానే కావచ్చేమో. ఇది నిమ్మగడ్డ మొత్తం వ్యవహారం.